హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారో? మీరంతా బాగుంటారని కోరుకుంటూ ఇక ఎప్పటిలాగే ఈరోజు కూడా ఓ సరికొత్త రియల్ హారర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు రావటం జరిగింది. మరి ఈ స్టోరీని మొదలు పెట్టబోయే ముందు మీ అందరికీ కూడా ఓ చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే దయచేసి నా కోసం ఒకే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే ఒకే ఒక లైక్ అనేది ఎంతో అమూల్యమైనది. అది మన ఛానల్ యొక్క డెవలప్మెంట్ కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం ఇవాళ మన దెయ్యాల ప్రపంచంలోనికి. ఇది సుమారుగా 20 సంవత్సరాల క్రితం నా జీవితంలో జరిగిన ఓ భయంకరమైన సంఘటన. అప్పటికి ఈ రోజుల్లో ఉన్నంత టెక్నాలజీ లేదు. ఎక్కడో ఒక చోట ల్యాండ్లైన్ తప్ప మొబైల్ అన్న ఊసే లేని రోజులవి. అలాంటి రోజుల్లో నేను మా యజమాని వద్ద పనిచేస్తూ ఉండేవాడిని. ఇక మా ఓనర్ వృత్తి ఏంటంటే మామిడి తోటలు లీజుకు తీసుకుని వచ్చే ఫలసాయాన్ని ప్రతి ఏడాది సేల్ చేయటం. అయితే వారు చాలా ఏరియాల్లో మామిడి తోటలు లీజుకు తీసుకోవటం జరిగింది. మరి మామిడి పంట పక్వానికి వచ్చే సమయంలో వాటిని దింపి లారీల్లో లోడ్ చేసుకుని వెళ్ళి కొత్త ఢిల్లీ, రాయ్పూర్, బరంపూర్ లాంటి ప్రదేశాల్లో ఉన్న మార్కెట్కి తరలించి వాటిని సేల్ చేసేవాళ్ళం. మరి సేల్స్కి వెళ్ళే ప్రతి ఒక్క లోడ్తో కూడా నేను తప్పనిసరిగా వెళ్ళి తీరాలి. ఆ కారణంగా ఆ సీజన్ అంతా ఇంటి వద్దకు రాకుండా నిత్యం అన్ని మార్కెట్లకు తిరిగి సేల్ చేసినటువంటి ఫలసాయం యొక్క డబ్బులు తీసుకుని మా ఓనర్కి ఇవ్వటం నా పని. ఇంకా అప్పుడే సీజన్ మొదలైంది. ముహూర్తానికి ఒక మంచి రోజున మామిడి లోడు కొత్త ఢిల్లీకి వెళ్ళాలి, అదే ప్రస్తుత న్యూఢిల్లీ. మా ఓనర్ ఒకరోజు సాయంత్రం నన్ను కలిసి, మోహన్, సీజన్ మొదలైంది, ఈ సంవత్సరానికి మొట్టమొదటి లోడు ఈ సోమవారం ఢిల్లీ పంపిస్తున్నా, మరి నువ్వు వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పడంతో సరే అంటూ మా ఓనర్కి చెప్పి నాకు అవసరమైన బట్టలన్నీ సిద్ధం చేసుకుని ఆదివారం ఉదయాన్నే మామిడి పంటను దింపడం మొదలుపెట్టాం. అయితే మా ఓనర్కి సుమారుగా 4 ట్రాక్టర్ల వరకు ఉండేవి. చెట్టు చెట్టుకు ఉన్న కాయలు దింపే ట్రాక్టర్లలో లోడ్ చేయించి అదే ట్రాక్టర్లో ఉన్న మామిడిని లారీ వద్దకు చేర్చి లారీ లోడ్ చేయటం జరిగింది. అది సోమవారం ఉదయం 8 గంటల సమయం. లారీ ఢిల్లీ వెళ్ళటానికి సిద్ధమైంది. మా ఓనర్ స్నాన సంజాదులు ముగించి లారీ ముందు నిలబడి 3 మార్లు కొబ్బరికాయతో దిష్టి తీసి లారీ ముందుగానే కొబ్బరికాయను కొట్టి చెయ్యి ఊపటంతో అంతే, ఆ క్షణమే లారీ అక్కడి నుండి కదిలింది. అదే లారీలో నేను కూడా ప్రయాణమయ్యాను. 3వ రోజు సాయంత్రానికి ఢిల్లీ చేరుకున్నాం. అది మొదలు సుమారుగా 15 రోజుల వరకు నేనింటికి తిరిగి రాలేదు. అప్పటికే సీజన్ సగం పూర్తయింది. 15 రోజుల వరకు కూడా ఢిల్లీ మార్కెట్లో సేల్ చేసిన మామిడి క్యాష్ అంతా అందుకుని రిటర్న్ వస్తున్న లారీలో నేను మళ్ళీ ప్రయాణమయ్యాను. ఇక ఆ లారీ విజయనగరానికి చేరుకుంది. ఆ రోజు రాత్రి 8 గంటల సమయానికి లారీ నుండి దిగి అక్కడి నుండి వేరొక బస్సులో వెళ్ళాలి కనుక విజయనగరం కాంప్లెక్స్లో వెయిట్ చేస్తుంటే సరిగ్గా రాత్రి 9:30 మా ఊరికి వెళ్ళే బస్సు వచ్చింది. అదే బస్సులో సుమారుగా 62 కిలోమీటర్ల దూరం ప్రయాణించగా రాత్రి 11:20 మెయిన్ రోడ్కి చేరుకున్నాం. సరిగ్గా అది అర్ధరాత్రి సమయం కావటంతో అప్పటికే రోడ్ అంతా నిర్మానుష్యంగా ఉంది. నా బ్యాగ్లో చాలా వరకు క్యాష్ కూడా ఉంది. అక్కడికి దగ్గరలో ఉన్న మా ఓనర్కి ఆ సమయంలో క్యాష్ ఇచ్చేద్దామంటే అర్ధరాత్రి సమయం, లెక్కలన్నీ తేల్చాలంటే ఇంచుమించుగా తెల్లవారిపోతుంది. అందుకని నా ఆలోచన విరమించుకుని ఆ రాత్రికి ఇంటికి చేరుకుని ఉదయం వచ్చి ఇచ్చేద్దాం అనుకున్నాను. అయితే ఇప్పటింత వాహన సౌకర్యం కూడా అప్పటికి లేదని మీ అందరికీ తెలుసు. మరి ఆ సమయంలో ప్రయాణం చేయాలంటే కాలినడక ఒక్కటే మార్గం. అది తప్పనిసరి పరిస్థితి కావటంతో ఆ సమయంలో నేను మా ఊరికి ప్రయాణమయ్యాను. అక్కడి నుండి దాదాపుగా 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మా ఊరు. మరి నా ప్రయాణం మొదలుపెట్టి నడుచుకుంటూ వస్తున్న టైంలో పక్కనే ఉన్న ఒక్కొక్క గ్రామాన్ని దాటుకుంటూ మా ఊరికి దగ్గర పడుతున్న తరుణాన అదే మార్గంలో మా ఓనర్ లీజ్కి తీసుకున్నటువంటి 100 ఎకరాల మామిడి తోట ఉంటుంది. పోనీ
ఆ తోటలోకి వెళ్ళి ఆ రాత్రి అక్కడే నిద్రపోదాం అనుకున్నాను. కానీ ఎందుకో నా మనసు ఒప్పుకోలేదు. ఇంకా 7 కిలోమీటర్లు దాటితే ఇంటికి చేరుకుంటాను. ఎందుకులే అని మళ్ళీ కాలినడక మొదలు పెట్టగా ఆ తోట నుండి సరిగ్గా 1 కిలోమీటర్ దూరం దాటితే ఓ చిన్న విలేజ్ ఉంటుంది. ఆ ఊరికి 100 మీటర్ల దూరంలో ఓ మలుపు ఉంటుంది. అదే ఒక ప్రమాదకరమైన ప్రదేశంగా అంతా చెప్పుకుంటారు. మరి అలాంటి భయంకరమైన యాక్సిడెంట్ ప్లేస్ దగ్గరగా చేరుకోబోతుంటే దూరంగా ఏదో ఒక వాహనం ఆ మలుపులో ఉన్న గుంతలో పడిపోయినట్టుగా కనిపించింది. అది చూసే ఎప్పుడు ఈ ప్రదేశంలో ఇలాంటివి జరుగుతూ ఉండటం అలవాటైపోయింది. అదే ప్రకారంగా ఈ వాహనం కూడా ప్రమాదానికి గురై ఉండొచ్చు అని పడి ఉన్న వాహనాన్ని చూస్తూనే దగ్గరగా చేరుకున్నాను. రోడ్డు నుండి క్రింద పడిపోయి ఉన్న వాహనం చూసేసరికి అదే ఒక ట్రాక్టర్ ఇంజన్ ఒడ్డున పడి ఉంటే ట్రాక్టర్ యొక్క ట్రక్ గొంతులో ఉన్న నీళ్లలో బోర్లా పడి ఉంది. అది చూసి కాస్త భయంగా అనిపించింది. ఒకవేళ ప్రయాణిస్తున్న సమయంలో ట్రాక్టర్ దాని ట్రక్లో ఉన్న మనుషులుంటే మాత్రం బ్రతికే అవకాశమే లేదో అని అనుకుంటున్నాను. మరింత దగ్గరగా వెళ్ళి చూస్తే ఆ ట్రాక్టర్ ఇంకా ఎవరిదో కాదో మా ఓనర్దే. ఇంకా దగ్గరికి వెళ్ళి చూడగా ట్రక్ చుట్టుపక్కల మామిడికాయలు దొర్లి ఉన్నాయి. అప్పుడు అర్థమైందే ఈ తోటలో ఉన్న మామిడికాయలు లోకల్లో ఎక్కడో సేల్స్ కోసం తీసుకెళ్తుండగా ట్రాక్టర్కి యాక్సిడెంట్ అయిందని. ఇక నాకు పూర్తిగా అర్థమైంది విషయం. భగవంతుడా, ఏ ప్రాణానికి ఎలాంటి నష్టం జరగకుండా ఉంటే మంచిది అని అనుకున్నా. అసలు ఇంతవరకు నేను చూసిన యాక్సిడెంట్ వేరు, ఈ యాక్సిడెంట్ ఒకటి వేరు. అటు ఇంజన్ ఒరిగి ఉన్న వైపు కూడా వెళ్ళి చూద్దామని పొదర నెట్టుకుంటూ వాటి మధ్య నుండి ఇంజన్ పడి ఉన్న వైపు వెళ్ళి చూస్తే ఇంజన్ అంతా పొదల్లో ఉండటంతో అసలేమీ కనిపించలేదు. ఇక నా కాళ్ళతో పొదలంతా మట్టి మరింతగా ఇంజిన్ దగ్గరికి చేరుకున్నా. వెళ్ళి చూస్తే పచ్చి నెత్తిటి యొక్క వాసన ముక్కును తాకిందే. ఏంటి ఇంతగా వాసన వస్తుంది? ఒకవేళ ఎవరికైనా ప్రమాదం జరిగిందా అంటూ చిక్కగా కమ్ముకుని ఉన్న పొదలు మరొక్కసారి పక్కకు నెట్టి నేరుగా ఇంజిన్ పక్కకు చేరుకున్నాను. అంతే, అలా వెళ్ళి చూడగా అక్కడ పడి ఉన్న మృతదేహాలు చూసి గుండె ఆగినంత పనైంది. డ్రైవర్ సీట్లో కూర్చొని ఉన్న వ్యక్తి కాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. మిగిలిన భాగం అంతా ఇంజిన్ కింద ఇరుక్కుని ఉంది. ఒకవేళ డ్రైవర్ చనిపోయాడా భగవంతుడా అంటూ అతను రెండు కాళ్ళు పట్టుకుని లాగబోతే వెనుక ఉన్న పొదల్లో పడి ఉన్న ఓ శవన్న కాళ్ళకు తగిలింది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తే పొదల్లో చిక్కుకున్న శవం, ఈ యొక్క దేహం అంతా రక్తపుమయంగా కనిపిస్తుంది. అప్పుడు అర్థమైంది ఆ వ్యక్తి డ్రైవర్తో పాటు పక్కనే ఇంజన్పై కూర్చున్నాడని. ఇక ఆ సీజన్లో మా ఓనర్ వద్ద వర్క్ చేసే వాళ్ళంతా నాకు బాగా పరిచయం. పైగా మా ఊరు వాళ్ళు కూడా 50 మంది వరకు ఉంటారు అని క్రింద పడి ఉన్న శవం ముఖానికి దగ్గరగా కళ్ళు పెట్టి చూస్తే అదే మా ఊరు వ్యక్తి అని తెలిసిందే. అతని పేరు శ్రీనివాస్. ముఖమైతే బాగా కనిపిస్తుంది, కానీ మిగతా శరీర భాగాలన్నీ కూడా నలువైపులా విసిరి వేసినట్టుగా ఉంటాయి. అంటే యాక్సిడెంట్ అయ్యే సమయంలో శ్రీనివాస్ దేహంలో అవయవాలన్నీ కూడా ఇరిగిపోయాయి. ఆ విషయం తెలుసుకున్నాను. ఇక మొత్తం మా ఓనర్ వద్ద 4 డ్రైవర్లు పనిచేస్తారు. మరి ఆ క్షణం ఇంజిన్ క్రింద కూరుకున్నది ఎవరో తెలియట్లేదు. ఆ దృశ్యం చూస్తేనే ఒళ్ళంతా ముచ్చెమటలు పడుతున్నాయి. ఒంటరిగా ఆ ప్రదేశంలో ఉండటానికి ఎవ్వరూ సాహసం చేయలేని సమయం అది. ఓవైపు భయం అది ఉన్నప్పటికీ కూడా అప్పటికే నాకు తెలిసిన 2 వ్యక్తులు శవాలే కనిపించారు. మరి ఈ విషయం మా ఓనర్కి తెలియదా అంటే, తెలిస్తే ఈ శవాలు ఎప్పుడో తీసుకెళ్లేవారు కదా, ఇప్పుడెలా అని ఆలోచిస్తుండగా ఇక నేను చేసేది ఏమీ లేదు. ఇక్కడికి దగ్గరలో ఉన్న మామిడి తోటకు వెళ్ళి తోటలో కాపలాగా ఉన్న వాళ్ళతో విషయం చెప్పి వెంటనే ఓనర్కి తెలియచేయాలి అని ఇంజన్ వైపు నుండి కాకుండా ట్రక్ నీటిలో పడి ఉన్న గుంత గట్టుపై నుండి నడుచుకుంటాం. ఇంకా రోడ్డుపైకి వెళ్దామని నడుస్తుంటే సరిగ్గా అదే ప్రదేశంలో బోర్లా పడి ఉన్న ట్రక్ కింద నుండి 2 కాళ్ళు బయటకు కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి లోపల ఇరుక్కుని బయటకు రాలేకపోవడంతో చనిపోయాడు. ఆ విషయం నాకు అర్థమైంది. ఇక అప్పటికి 3 శవాలు అయితే కనిపించాయి. క్షణ క్షణానికి భయం పెరుగుతుంది. ఇంకా అక్కడే ఉండే ధైర్యం చేయలేక వెనుతిరిగి రోడ్డుపైకి వచ్చేద్దామన్న క్షణంలో వేరొక వైపు క్రింద పడి ప్రాణాలతో బయటపడాలి అన్న ప్రయత్నంలో నన్ను చూసే, మోహన్
నా ప్రాణాలు పోతున్నాయి, నన్ను కాపాడు అని ఓ వ్యక్తి గొంతు వినిపించింది. ఎవరా అని అటువైపు తిరిగి చూస్తే తన పేరు రాజయ్య, తను కూడా మా ఊరి వ్యక్తే, నాకంటే వయసులో పెద్దవాడు, నిత్యం సీజన్ అంతా మా ఓనర్ వద్దే పనిచేస్తాడు. ఆ వ్యక్తి అతని పిలుపు వినగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి బోర్లా పడి ఉన్న ట్రక్కు కింద ఉన్న రాజుకి రెండు చేతులు పట్టుకుని లాగుతుంటే తాను బయటపడలేక ఊపిరి అందక ఆపు సోపాలు పడుతో నన్ను ప్రాణాలతో కాపాడు అని నన్ను వేడుకుంటూ ఉంటే, ఒకవైపు తనను కాపాడాలని చూస్తూనే, రాజయ్య ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది, అసలేంటి కారణం అని అడగపోతే వచ్చిపోయే ప్రాణాల మధ్య నలిగిపోతున్న ఆ వ్యక్తి ఇక్కడికి దగ్గరలో ఉన్న తోట నుండి కాయలు సిటీకి తీసుకువెళ్తుంటే పొద్దు పోయే వరకు మామిడికాయలు దింపుతున్న మేము ఎలాగో ఇంటికి వెళ్ళిపోవాలి కదా, సిటీ వరకు ఈ ట్రాక్టర్లో చేరుకుంటే అక్కడి నుండి మన ఊరు దగ్గరే కదా అన్న ఆలోచనతో ఈ ట్రాక్టర్ ఎక్కాం. అప్పటికే రాత్రి 7 గంటలైంది. ఏమైందో ఏమో తెలియదు, ఒక్కసారిగా ఎవరో వచ్చి ట్రాక్టర్కి అడ్డుపడ్డట్టు అయింది. అంతే, ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ ఇంజన్ కంట్రోల్ చేయలేక గట్టిగా బ్రేక్ వేశాడు. అలా వేయగానే ఇంజన్ అంతా ఒక్కసారిగా ఎగురు పడింది, పక్కకు అదిరిపడిపోయింది. మేమంతా ప్రయాణిస్తున్న ఈ ట్రాక్టర్ గొంతులో పడిపోయింది అని నాతో చెప్తుంటే, మొత్తం ఈ ట్రాక్టర్లో ఎంతమంది ఉన్నారో అని అడిగాను. అప్పటికి మేము ప్రయాణిస్తున్నదే డ్రైవర్తో సహా మొత్తం 9 మంది, మిగిలిన వాళ్ళు ఎక్కడా అని అడగ్గా, నాలాగే ఈ ట్రక్ కింద ఇరుక్కున్నారు, బోర్లా పడిపోయింది ట్రక్కు అని చెప్పాడు రాజయ్య. అతను అలా చెప్పేసరికి నా ప్రాణం ఒక్కసారిగా గాల్లో కలిసినట్టు అనిపించింది. శక్తినంతా కూడగట్టుకుంది. ట్రక్ కింద ఇరుక్కున్న రాజయ్యను లాగాలని చూస్తుంటే ట్రక్కు లోపల నుండి మిగతా వాళ్ళంతా మాట్లాడుకున్న మాటలు వినిపిస్తున్నాయి. వారు బాధపడుతున్నట్టుగా అనిపించట్లేదు, చూస్తుంటే నన్ను ఆట పట్టిస్తున్నట్టుగా ఏదో విచిత్రంగా మాట్లాడుతున్నారు. రాజయ్య మొత్తం మీద వాడిని బాగా భ్రమలో పెట్టావులే, లేకపోతే ఈ సమయంలో ఇక్కడికి వచ్చి వీడు మనల్ని కాపాడమేంటి అని వారిలో వారు మాట్లాడుతూ పగలబడి నవ్వుతుంటే, రాజయ్య వీళ్ళేంటిలా మాట్లాడుతున్నారు, నిజంగా వాళ్ళకు బాధగా లేదా అని అడగబోతే, మోహన్ వాళ్ళ గురించి నాకు తెలీదు, కానీ నాకు మాత్రం బ్రతకాలని ఉంది, ఎలాగైనా నన్ను బయటకు లాగా నా ప్రాణాలు నిలుపు అని వేడుకుంటున్నాడు. రాజయ్య అలా అనేసరికి ట్రక్కులో ఉన్న వాళ్ళంతా వెటకారంగా నవ్వుతూ, మొత్తం మీద భలే బుట్టలో వేశావు, మనం చనిపోయి 2 రోజులైంది, ఇప్పుడు వీడు మనల్ని కాపాడమేంటా, ఈ వింత చూసి నవ్వలేక చేస్తున్నా అని వాళ్ళలో వారు నవ్వుకుంటే, అలా మాట్లాడుకుంటున్న వాళ్ళంతా కూడా మా ఊరు వాళ్ళే కావటంతో సూపర్వైజర్ పోస్ట్లో ఉన్న నన్ను ఎంతో గౌరవంగా చూసుకున్న వీళ్ళు ఇప్పుడు ఎందుకలా వెటకారంగా మాట్లాడుతున్నారో, అయినా క్రిందపడి ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడటమేంటే అని క్రింద పడిపోయి ఉన్న రాజయ్య రెండు చేతులు పట్టుకుని లాగపోయేసరికి, వాడిని బయటకు తీయటం నీ వల్ల కాదు అన్న మాట ఇంజన్ దగ్గర నుంచి వినిపించింది. వాళ్ళెవరో అని ఒక్కసారిగా అటువైపు తిరిగి చూసేసరికి అది ఎవరో కాదు, ట్రాక్టర్ డ్రైవర్. అతని గొంతు అయితే నార్మల్గా వినిపిస్తుంది, కానీ రూపం మాత్రం చాలా భయంకరంగా ఉంది. విరిగిన మెడ వెనక్కి తిరిగి ఉండగా రెండు చేతులు పట్టు తప్పు వేలాడుతుంటే ఒక్క కాలు పూర్తిగా విరిగిపోయింది. ఉన్న ఒక్క కాళ్ళతో చెంగు చెంగుని ఎగురుతూ నా దగ్గరికి వస్తున్నాడు. ఆ దృశ్యం చూస్తున్న నాకు గుండె ఆగినట్టయింది. ఇంకోవైపు ట్రక్ కింద ఇరుక్కున్న వాళ్ళంతా వారిపై బోర్లా పడి ఉన్న ట్రక్కును దబా దబా కొడుతూ వారంతా ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే, ఇక తన రెండు చేతులు నా చేతుల్లో పెట్టి బయటకు లాగమంటున్న రాజయ్య ఓ వైపు నవ్వుతూ ఎవ్వరికీ అర్థం కాని స్థితిలో మరింత వెటకారంగా నవ్వటం మొదలుపెట్టాడు. అప్పుడే నా వైపు గుంటుతూ నా దగ్గరికి చేరుకున్న డ్రైవర్తో పాటు అంతవరకు నిర్జీవంగా డ్రైవర్ పక్కనే రక్తపు మడుగులో మునిగి తేలుతున్న శ్రీనివాస్ శవం కూడా లేచి నా దగ్గరకు వస్తుంటే, ఆ దృశ్యం చూస్తున్న నాకు వెన్నులో వణుకు మొదలైంది. భయంతో ఒంట్లో రక్తం మరుగుతూ ఒక్కొక్క నరం చెట్లినట్టుగా అనిపించింది. అప్పటికే నా చేతిలో ఉన్న రాజయ్య రెండు చేతులు నన్ను పట్టుకుని వదలట్లేదు. ఓవైపు ట్రక్కులో ఇరుక్కున్న వాళ్ళంతా మరింత వికారంగా నవ్వుతూ నన్ను విడిచిపెట్టకుండా లోపలికి రాక్కు రమ్మని చెప్తున్నాయి. రాజయ్య రెండు చేతులు గట్టిగా పట్టుకుని పట్టిన పట్టు విడవకుండా లోపలికి నన్ను లాగాలని చూస్తున్నాడు. ఓవైపు డ్రైవర్ అలాగే శ్రీనివాస్
భయంకరమైన వికృతి రూపాల్లో నా దగ్గరకు వస్తుంటే ఆ క్షణం నా చావుని నేనే ఆహ్వానిస్తున్నట్టుగా అనిపించింది. ఆ చేతురుడు డేడీని తప్పించుకోవాలని చూస్తుంటే ఏకంగా అవే చేతులు నన్ను లోపలికి లాక్కు వెళ్ళటానికి చూస్తున్నాయి. శరీరంపై రోమాలన్నీ ఒక్కొక్కటిగా నెక్కపొడుచుకుంటూ శరీరం అంతా అదుపు తప్పి ఇంకా కదలకుండా అయిపోయాను. భయంతో గట్టిగా అరవటం మొదలుపెట్టా. నా అరుపులు ఆ ప్రదేశం అంతా వ్యాపించాయి. కానీ ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ ఉండరు కదా. భయంతో అరవటం తప్ప రక్షించే నాథడే లేడన్న విషయం తెలిసిందే. కానీ ఆ భయంకరమైన రాత్రి వారి చేతుల్లో చిక్కుకునే ఆ క్షణంలో అనుభవిస్తున్న బాధను తాళలేక మరింత భీకరంగా అరుస్తుంటే ఆ పక్కనే ఉండేది మా విలేజ్. మరి ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేదో మీ అందరికీ తెలుసు. రాత్రి వేళల్లో ఒకవేళ బాత్రూంకి వెళ్లాల్సి వస్తే తప్పకుండా రోడ్డుపైకి వెళ్ళే తీరాలి. అదే తీరుగా ఒక వ్యక్తికి అక్కడికి రావటం తప్ప వేరే అవకాశం లేకుండా పోయింది. ఇక తాను నీళ్లు తీసుకుని రోడ్డు వైపు వస్తుంటే నా అరుపులు అతని చెవిలో పడ్డాయి. నా అరుపులు విని భయపడ్డాడు. 2 రోజుల క్రితమే ఆ ప్రదేశంలో ఓ ట్రాక్టర్ పడిపోవటం, 9 మంది చనిపోవటం అదే ప్రదేశం నుండి అరుపులు వినిపిస్తున్నాయి. అంటే ఒకవేళ అది వారి ఆత్మఘోషే ఉంటుంది అనుకున్నాడు. ఇంకా కొంత దూరంలో నిలబడి అరుపులు వినిపిస్తున్నటువంటి ఆ యాక్సిడెంట్ ప్లేస్ని చూస్తుంటే చిన్నపాటి విరుగులో ఆత్మల చేతిలో ఇరుక్కుని ఉన్న నీడు విడిపించుకోవాలన్న ప్రయత్నంతో మరింత గట్టిగా అరుస్తూ ఉంటే ఆ వ్యక్తికి భయం ఎక్కువైందే. ఇంటికి పరుగు పెట్టి మిగతా వాళ్ళను నిద్రలేపి ఆ చోటు నుండి అరుపులు వినిపిస్తున్నాయి అని చెప్పాడు. వారంతా కట్టకట్టుకుని ఆ ప్రదేశానికి దగ్గరగా వస్తే ఇంకా నేను అక్కడే నిలబడి అరవటం గమనించే నేను మనిషిని అని నిర్ధారించుకున్నాక వారంతా అక్కడికి వచ్చారు. అంతవరకు నన్ను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నటువంటి ఆకారాలన్నీ వారు రాగానే మాయమయ్యాయి. భ్రాంతికి గురై భయంతో అరుస్తున్న నన్ను తీసుకుని రోడ్డుపైకి తీసుకువెళ్ళారు. నన్ను ఊరి లోపలికి తీసుకువెళ్ళి ధైర్యం చెప్పి ఇంకా ఆ భ్రాంతి నుండి బయటపడేలా చేశాక నా గురించి అడిగి తెలుసుకుని, అంటే నీకు యాక్సిడెంట్ గురించి ఇంకా తెలీదా అంటూ 2 రోజుల క్రితమే ట్రాక్టర్ ఆ ప్రదేశంలో యాక్సిడెంట్ గురి కావటం, ఆ టైంలో 9 మంది చనిపోవటం అంతా చాలా క్లియర్గా వివరించగా ఆ సంఘటన గురించి తెలిసాక అర్ధరాత్రి వేళలో ఒంటరిగా చిక్కుకునే కాసేపటి వరకు నరక యాతన అనుభవించి చివరికి వారి సహాయంతో అక్కడి నుండి బయటపడటం జరిగింది. అయితే అంతవరకు ఆత్మల గురించి వినటమే తప్ప ఎప్పుడూ అలాంటి సంఘటన నాకెదురు కాలేదు. మరి ఆ రాత్రి ఎందుకలా జరిగింది అనుకుంటున్నారా? నిజానికి ఆ ప్రదేశమే చాలా భయంకరమైంది. కనీసం నెలకి ఒక్కసారైనా సరే అలాంటి యాక్సిడెంట్ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. యాక్సిడెంట్ జరిగిన ప్రతిసారి ఎవరో ఒకరు చనిపోవటం తప్పనిసరి. అయితే వారంతా మా ఊరికి చెందిన వాళ్ళు కావడంతో అలా జరిగిందా, లేక ఆ ప్రదేశంలో ఎంతోమంది బలవంతంగా చనిపోవటంతో ఎంతోమంది యొక్క ఆత్మలు ఇంకా అక్కడే ఉండటంతో అలా జరిగిందా అన్న విషయం ఇప్పటికీ నాకు అర్థం కాలేదు అని మోహన్ గారు తన జీవితంలో జరిగిన సంఘటనను మనతో పాటు షేర్ చేసుకున్నారు. మరి మీ లైఫ్లో కూడా ఇలాంటి భయంకరమైన సంఘటనలు ఏవైనా జరుగుంటే వాటిని మనతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మన ఫోన్ నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివ్ చేసి ఆన్లో పెట్టుకోండి. ప్రతిరోజు రాత్రి 7 గంటలకు ఓ సరికొత్త రియల్ హారర్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం.